हाय फ्रेंड्स नमस्ते अंदर की संक्रांति पंडग शुभाकांक्षलंडी मैं वीडियो हेयर स्पा चेयबोतुन्नामु हेयर स्पा स्टार्ट चेसे मुंदु मी हेयर अलागे मी स्कैल्प रेंडिंटिनी चेक चेयाली स्कैल्प ड्राई गा उंदा डैंड्रफ उंदा लेक स्कैल्प ऑयली गा उंदा इवि कूडा चूसुकोवाली अलागे हेयर लेंथ लो कूडा ड्राई गा उंदा सो एला उंदी स्पिटेंस उन्नाया ड्राई उंदा फ्रीजी उंदा स्मूथ उंदा इवि कूडा ओकसारी चेक चेसुकोवाली दानि तर्वातने हेयर स्पा स्टार्ट चेयाली ఈరోజు మోడల్ హెయిర్ వచ్చి డ్రైగా ఉంది మరి ఎండ్స్కి వచ్చేసరికి చాలా డ్రైగా ఉంది స్పిటెన్స్ కూడా ఉన్నాయన్నమాట స్కాల్ప్లో ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ తినది దాంతోపాటు డాండ్రఫ్ కూడా ఉంది సో దీనికోసం మనం ఈరోజు లోరియల్ కంపెనీలో హెయిర్ స్పా చేస్తాము తన డ్రై హెయిర్ని స్మూత్ చేస్తూ తన స్కాల్ప్లో ఉన్నటువంటి ఆయిల్ని కంట్రోల్ చేస్తూ డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి లోరియల్ కంపెనీ హెయిర్ స్పాని స్టార్ట్ చేయబోతున్నాం సో ఇక్కడ లోరియల్ కంపెనీది షాంపూ అన్నమాట హెయిర్ స్పా షాంపూ తనీగా వస్తాయి ఇవి చాలా మైల్డ్గా ఉంటాయి డీటాక్సిఫైయింగ్ షాంపూ టీ ట్రీ ఆయిల్ ఉంది హెయిర్కి స్కాల్ప్కి రెండింటికి యూజ్ అవుతుంది యాంటీ డాండ్రఫ్ యాంటీ ఆయిల్ అలాగే యాంటీ ఆడర్ సో ఇవన్నీ యూజ్ అవుతాయన్నమాట ఇక్కడ మన క్లయింట్కి కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా డాండ్రఫ్ ఉంది అలాగే ఆయిలీ స్కాల్ప్ ఉంది అలాగే స్కాల్ప్లో కానీ హెయిర్లో కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే అవి కూడా తగ్గించడానికి ఈ షాంపూ యూజ్ అవుతుంది 1545 రూపీస్ 1.5 లీటర్ అనమాట సో లోరియల్ ప్రొడక్ట్స్లో మీకు పెద్దగా ఏమీ రేట్స్ తగ్గవండి ఎక్కువ అంటే ఒక 50 రూపీస్ తగ్గుతుంది టోటల్ మీద హెయిర్ స్పా షాంపూ అనేది కొంచెం మైల్డ్గా ఉంటుంది ఎక్కువ హార్ష్ కెమికల్స్ ఉండవు అనమాట మీ స్కాల్ప్లో ఒకవేళ ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి ఉన్నట్లయితే మాత్రం ఈ షాంపూని వాడినప్పుడు 2 టైమ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీ స్కాల్ప్లో ఉన్నటువంటి ఆయిల్ నీట్గా క్లీన్ అవుతుంది సో ఇక్కడ తన స్కాల్ప్లో స్పెషల్గా ఏంటంటే ఆయిల్ ఏమి అప్లై చేసుకొని రాలేదు నేచురల్గా తన స్కాల్ప్లో ఉన్నటువంటి ఆయిలే కాబట్టి మనం ఫస్ట్ టైంలోనే నీట్గా క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాము బాగా స్కాల్ప్లో మసాజ్ చేస్తూ చేయాలన్నమాట ఫస్ట్ హెయిర్ని మొత్తం స్కాల్ప్ హెయిర్ రెండింటిని బాగా వెట్ చేసుకోవాలి తడి చేసిన తర్వాతనే షాంపూ అప్లై చేయాలి డ్రై హెయిర్ మీద ఎప్పుడు డైరెక్ట్గా షాంపూ అప్లై చేయకూడదు సో షాంపూ చేసిన తర్వాత మనం హెయిర్ స్పా చేయాలి కదా దానికి క్రీమ్స్ కావాలి కదా ఆ సెక్షన్ని చూసేస్తాం ఇక్కడ యాంపుల్స్ వస్తాయి అలాగే హెయిర్ స్పా క్రీమ్ వస్తుంది హెయిర్ స్పాలో ఇవి రెండు మెయిన్ అన్నమాట ఇక్కడ నేను యాంటీ డాండ్రఫ్ యాంపుల్ని తీసుకున్నాను ప్యూరిఫైయింగ్ కాన్సన్ట్రేట్ అన్నమాట అలాగే డీప్ నారిషింగ్ క్రీమ్ బాత్ సో తన హెయిర్ కొంచెం డ్రైగా ఉంది కదా దానిని మనం కంట్రోల్ చేయడానికి తీసుకున్నాను ఈ స్పా క్రీమ్ ఇది 630 రూపీస్ అన్నమాట 490 గ్రామ్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు సో మీకు ఈ హెయిర్ స్పా క్రీమ్లో కానీ షాంపూలో కానీ ఎక్కువ అంటే 50 రూపీస్ వరకు తగ్గుతుంది అంతకంటే ఎక్కువ తక్కువ ఉండదన్నమాట లోరియల్ ప్రొడక్ట్స్లో సో అందుకంటే మరీ తక్కువకి ఇస్తున్నారంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒరిజినల్ ప్రొడక్టా లేదా అని సో ఇక్కడ మనం షాంపూ చేసిన తర్వాత చాలా నీట్గా చేయాలన్నమాట 100% స్కాల్ప్ హెయిర్ రెండు క్లీన్ అవ్వాలి దాని తర్వాతనే హెయిర్ స్పా స్టార్ట్ చేయాలి ఒకవేళ మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా 2 టైమ్స్ మీరు కంపల్సరీగా షాంపూని యూజ్ చేసి క్లీన్ చేసుకోండి ఫస్ట్ మీ స్కాల్ప్ హెయిర్ క్లీన్గా ఉన్నట్లయితేనే దాని మీద స్పా చేసినప్పుడు మంచి రిజల్ట్స్ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఈ డీప్ నారిషింగ్ క్రీమ్ ఉంది కదా స్పా క్రీమ్ దానిని తీసుకున్నాము మన హెయిర్ ఎంత థిక్గా ఉంది ఎంత పొడవు ఉంది దాన్ని బట్టి మనం ఈ క్రీమ్ని మనం తీసుకోవాలన్నమాట ఒక హుతారుగా నేను తన లెంగ్త్ని చూసి ఇంత క్రీమ్ తీసుకున్నాను అందులో యాంటీ డాండ్రఫ్ యాంపుల్ని కూడా మిక్స్ చేశాను సో ఈ క్రీమ్లోనే నేను యాంటీ డాండ్రఫ్ యాంపుల్ని కూడా మిక్స్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం 1 బై 1 సెక్షన్లు చిన్న చిన్న సెక్షన్లు తీసుకుంటూ ప్రతి ఒక్క సెక్షన్ హెయిర్లో క్రీమ్ని అప్లై చేసి మసాజ్ చేయాలి సో ఇక్కడ 4 సెక్షన్స్ని మీరు డివైడ్ చేసుకోండి ప్రతి వీడియోలో మనం చెప్తుంటాం కదా మిడిల్ పార్టిషన్ తీసుకొని ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకోండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు ఫ్రంట్ సైడ్ ఒక చిన్న సెక్షన్ ఈ విధంగా నీట్గా తీసుకొని ఈ క్రీమ్ని అప్లై చేయాలన్నమాట మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా స్పా క్రీమ్ అది మీ హెయిర్ మీద అప్లై చేయాలి నీట్గా ప్రతి ఒక్క హెయిర్కి టచ్ అవ్వాలి మనం అప్లికేషన్ చేసేటప్పుడు పైనుంచి కిందకి తీసుకుంటూ రావాలి కింద నుంచి పైకి ఎలా పడితే అలా చేశారనుకోండి టాంగిల్స్ వస్తాయి ఆల్రెడీ మీ హెయిర్లో
టాంగిల్స్ అంటే చిక్కుపడి ఉన్నట్లయితే కూడా ఈ క్రీమ్ని అప్లై చేసి మనం జెంటిల్గా మసాజ్ చేస్తూ పైనుంచి కిందికి తీసుకురావడం వల్ల ఆల్రెడీ ఉన్నటువంటి చిక్కు కూడా నీట్గా టాంగిల్ ఫ్రీ అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా చూసుకుంటూ మీరు ఈ క్రీమ్ని హెయిర్ మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈరోజు మనం లోరియల్ కంపెనీలో హెయిర్ స్పా చేస్తున్నాం కదా, షాంపూని మనం తన స్కాల్ప్ కండిషన్ బట్టి ఆయిలీ స్కాల్ప్ ఉన్నది అలాగే డాండ్రఫ్ ఉన్నది దానిని బట్టి మనం షాంపూని సెలెక్ట్ చేసుకున్నాము. అలాగే క్రీమ్ అండ్ యాంపుల్స్ను కూడా తన హెయిర్ బాగా డ్రైగా ఉన్నది డ్రై కోసం డీప్ నరిషింగ్ క్రీమ్ని తీసుకున్నాము. యాంపుల్స్ కూడా డాండ్రఫ్ ఉన్నది కాబట్టి యాంటీ డాండ్రఫ్ యాంపుల్ని తీసుకున్నాం అన్నమాట. అదే తన స్కాల్ప్ డ్రైగా ఉండి తన హెయిర్ టెక్స్చర్ లేక హెయిర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వేరుగా ఉన్నట్లయితే మాత్రం వేరే క్రీమ్స్ని వేరే యాంపుల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ తన స్కాల్ప్ బాగా డ్రైగా ఉండి సెన్సిటివ్గా ఉంటే దానికోసం వేరే యాంపుల్స్ వస్తాయన్నమాట. అలాగే తన హెయిర్ ఇక్కడ ఒరిజినల్ హెయిర్ అన్నమాట, తన ఒరిజినల్ హెయిర్ మీద డ్రైనెస్ వచ్చింది కాబట్టి డీప్ నరిషింగ్ క్రీమ్ బాత్ని మనం తీసుకున్నాం ఇక్కడ. ఒకవేళ తన హెయిర్ బాగా కెమికలీ ట్రీటెడ్ హెయిర్ అయ్యి ఉండి బాగా డ్రై అయ్యి ప్రోటీన్ మొత్తం లాస్ అయ్యి ఆ విధంగా ఉన్నటువంటి కండిషన్లో హెయిర్ ఉన్నట్లయితే దానికి వేరే క్రీమ్స్ వస్తాయన్నమాట. సో ఎవరిదైతే నేచురల్ హెయిర్ ఉంటుందో వాళ్ళ హెయిర్ డ్రై అయినప్పుడు ఈ క్రీమ్ని మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కెమికలీ ట్రీటెడ్ హెయిర్ అయినప్పటికీ కూడా డ్రైనెస్ వచ్చినప్పుడు హెయిర్ మీద ఈ క్రీమ్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సేమ్ క్రీమే కాకుండా ఒక స్మూత్నింగ్ క్రీమ్ బాత్ అని కూడా వస్తుంది, అది కూడా సేమ్ పర్పస్కే యూజ్ అవుతుంది. అది మరీ కెమికలీ ట్రీటెడ్ హెయిర్ స్మూత్నింగ్ రీబాండింగ్ హైలైటెడ్ హెయిర్ అలాంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్స్ కూడా వస్తుందన్నమాట. సో ఇవి రెండింటిలో ఏదైనా ఒకటి మీరు యూజ్ చేసుకోవచ్చు డ్రై హెయిర్ని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు మనం సేమ్ మెథడ్లో ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వరకు మొత్తం హెయిర్ని ఈ విధంగా చిన్న చిన్న సెక్షన్లు తీసుకుంటూ ప్రతి ఒక్క సెక్షన్లో ఈ క్రీమ్ని అప్లై చేసి ప్రతి ఒక్క హెయిర్కి టచ్ అయ్యే విధంగా మసాజ్ చేసి ట్యాంగిల్స్ లేకుండా నీట్గా ట్యాంగిల్ ఫ్రీ చేసి ప్రతి ఒక్క సెక్షన్ హెయిర్ని స్మూత్గా స్ట్రైట్గా చేసి ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. హెయిర్ స్పాని మీరు ఇంటి వద్దే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద కష్టమేమి ఉండదు. కాకపోతే ఈ ప్రోడక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. ఇప్పుడు మనం మొత్తం ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ వరకు మొత్తం ఫస్ట్ క్రీమ్ అప్లికేషన్ జరిగింది. సో దాని తర్వాత కొంచెం రిలాక్సేషన్ కోసం మసాజ్ చేయాలి. సో అలాగే తన స్కాల్ప్లో బాగా డాండ్రఫ్ ఎక్కువగా ఉంది కదా, దానిని మరీ మనం ఎక్కువ రబ్ చేయకుండా లైట్ మసాజే ఇస్తున్నాం ఈరోజు. ఒకవేళ తన స్కాల్ప్లో డాండ్రఫ్ లేదు అంటే కొంచెం ఎక్కువ టైం కూడా మసాజ్ ఇచ్చి ఉండొచ్చు అనమాట. మరీ ఎక్కువ ప్రెషర్ కూడా తనకి ఇవ్వడం లేదు, చాలా లైట్ ప్రెషర్తోనే ఇక్కడ మసాజ్ చేస్తున్నాము. సర్కిల్ మూమెంట్లో తను మొత్తం స్కాల్ప్ అంతా కవర్ అయ్యే విధంగా మసాజ్ చేస్తుంది. సో ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నెక్ ఏరియా వరకు మొత్తం కవర్ అయ్యే విధంగా తను సర్కిల్ మూమెంట్లో మసాజ్ ఫస్ట్ చేసింది. దాని తర్వాత ఇక్కడ నెక్ దగ్గర నుంచి పైభాగంకి ప్రెస్సింగ్ పాయింట్స్ ఇచ్చుకుంటూ తీసుకొస్తుంది అనమాట. తన మొత్తం 5 ఫింగర్స్తో అలా ప్రెస్ చేస్తూ పైకి వచ్చింది అనమాట. సో ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల కూడా రిలాక్సేషన్ ఉంటుంది. హెయిర్ స్పా చేసేటప్పుడు కొంచెం మసాజ్ చేశారంటే ఇంకొంచెం రిలాక్స్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో దీనికోసం మనం మసాజ్ కూడా చేస్తాము. సో మసాజ్ని కూడా మీరు 10-15 మినిట్స్ వరకు చేయొచ్చు అన్నమాట. వైబ్రేటింగ్ ఇస్తుంది అనమాట. ఈ విధంగా 2 అరచేతులు ఫింగర్స్ మొత్తం టచ్ చేసి 2 చేతులతో వైబ్రేట్ చేయడం వల్ల తనకి రిలాక్సేషన్ దొరుకుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ స్ట్రోక్స్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, రిలాక్సేషన్ ఇవ్వడానికి, ఒకవేళ ఏదైనా ఆల్రెడీ హెడేక్ ఉన్నట్లయితే అది కూడా రిలాక్స్ అవ్వడానికి, వర్కింగ్ గర్ల్స్ ఉమెన్స్ ఉన్నట్లయితే తన హెవీ వర్క్లోడ్ వల్ల వచ్చినటువంటి స్ట్రెస్ రిలాక్స్ అవ్వడానికి వీటన్నింటికీ కూడా యూజ్ అవుతుందన్నమాట. హెయిర్ స్పాలో ఒకటి డ్రై హెయిర్ కంట్రోల్ అవుతుంది, మీ స్కాల్ప్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. దాంతోపాటు ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల రిలాక్సేషన్ దొరుకుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినప్పుడు రూట్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో మీ వీక్గా ఉన్నటువంటి సెన్సిటివ్గా ఉన్నటువంటి స్కాల్ప్లో హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి కూడా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఒక 10 మినిట్స్ వరకు మసాజ్ చేసిన తర్వాత మీరు ఈ స్పా అప్లై చేసినటువంటి హెయిర్ మీద స్టీమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఆల్రెడీ నేను బ్యాక్ సైడ్ స్టీమర్ని తెచ్చి రెడీ చేసి పెట్టున్నాము ఇక్కడ.
సో ఇక్కడంతా ఇవన్నీ కూడా రిలాక్సేషన్ పాయింట్స్ వేస్తుంది తిని. ఇక్కడ మసాజ్ ఎక్కువ చేయలేదండి, మరి ఎక్కువ డాండ్రఫ్ ఉన్నటువంటి స్కాల్ప్ కాబట్టి తక్కువగానే చేసాము స్కాల్ప్లో. సో ఫోర్ హెడ్ మీద ఇవంతా కూడా రిలాక్సేషన్ కోసం తను చేస్తుంది. నెక్ ఏరియాలో కూడా మీరు ఈ విధంగా మసాజ్ చేశారనుకోండి చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది. ఎవరైతే వర్కింగ్ గర్ల్స్ ఉంటారో సిస్టమ్ ముందర ఎక్కువసేపు కూర్చొని వాళ్ళకి ఈ ఏరియాలో షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర, స్పైనల్ దగ్గర చాలా పెయిన్స్ ఉంటాయి కదా, అవన్నీ రిలాక్స్ అవ్వడానికి ఈ విధంగా మీరు మసాజ్ ఇవ్వచ్చు. సో మీరు సలూన్ ఉన్నట్లయితే సలూన్లో మీ క్లయింట్స్ మీద ఏ విధంగా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా ఒకరి మీద ఒకరు ఈ విధంగా మీరు ఈ స్ట్రోక్స్ని యూస్ చేసి మసాజ్ చేసుకోవచ్చు అన్నమాట. మసాజ్ చేసిన తర్వాత స్టీమ్ ఎందుకు ఇస్తున్నామంటే, మనం హెయిర్ మీద అప్లై చేసినటువంటి ఈ హెయిర్ స్పా క్రీము మీ హెయిర్ లోపల పొర వరకు వెళ్ళి బాగా స్మూత్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ స్టీమర్లో కూడా చూడండి మీకు ఆప్షన్స్ ఇచ్చారు, ఆన్ ఆఫ్ ఆప్షన్ ఇచ్చారు. అలాగే ఈ స్టీమ్ ఎంత టైం వరకు మీరు ఇవ్వాలి అన్నదానికి కూడా టైం సెట్ చేయొచ్చు అన్నమాట. టైమర్ ఇచ్చారు ఇక్కడ, 5 మినిట్స్ కావాలా, 10 మినిట్స్ కావాలా, సో లేక 15, 20, 30 మినిట్స్ వరకు ఇచ్చినారనమాట. నేనైతే ఇక్కడ 10 మినిట్స్ వరకు సెట్ చేశాను. సో 10 మినిట్స్ అవగానే ఆటోమేటిక్గా స్టీమ్ రావడం బంద్ అయిపోతుంది. సో మీరు ఏమీ భయపడే అవసరం కూడా లేదు, దీంట్లో ఆప్షన్ ఉంది కాబట్టి టైంని మనం సెట్ చేసామంటే టైం అవగానే స్టీమ్ రావడం కూడా బంద్ అయిపోతుంది, మీ హెయిర్ కూడా ఎక్కువ డ్రై కాకుండా ఉంటుంది. బాగా ఎక్కువ డ్రైగా ఉన్నటువంటి హెయిర్ మీద 5 మినిట్స్ స్టీమ్ ఇస్తే చాలు. ఆల్రెడీ ఆయిలీ లేక నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే 5 to 10 మినిట్స్ వరకు కూడా మీరు స్టీమ్ని ఇవ్వచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, స్టీమ్ వస్తుంది స్టీమర్ నుంచి. ఇక్కడ నేను వాడినటువంటి స్టీమర్ కాస్ట్ ఏంటంటే ఒక 4,500 వరకు ఉంటుంది, స్టెపాన్ కంపెనీది ఇది. స్టీమ్ ఇచ్చిన తర్వాత తన స్కాల్ప్ కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో వెంటనే మనం హెడ్ వాష్ చేయకుండా ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయించాలి. సో మనం హెయిర్ స్పా చేసిన తర్వాత వేడి నీళ్ళతో వాష్ చేయకూడదు. సో నార్మల్ వాటర్, రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్నే వాడితే మంచిదన్నమాట. మనం హెయిర్ స్పా ట్రీట్మెంట్ చేసిన తర్వాత వేడి నీళ్ళతో వాష్ చేసామనుకోండి ఆల్రెడీ స్మూత్ అయినది మళ్ళీ డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి రూమ్ టెంపరేచర్ వాటర్తోనే మనం వాష్ చేయాల్సి ఉంటుంది. అందుకే మనం వేడి అలాగే చల్లదనం ఇవి రెండు వెంట వెంటనే చేస్తే క్లయింట్కి జలుబు లేక ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్టీమ్ ఇచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత నార్మల్ వాటర్తో మనం ఇక్కడ వాష్ చేస్తున్నాం. మరీ కూల్గా ఉండేది కూడా అవసరం లేదు, నార్మల్ టెంపరేచర్ ఉన్నదైతే వాడుకోవచ్చు అనమాట. హాట్గా మాత్రం హెయిర్ స్పా చేసిన తర్వాత వాటర్ని వాడకండి. హాట్ వాటర్ వాడడం వల్ల మీకు ఇంత ప్రాసెస్ చేసి హెయిర్ని స్మూత్నెస్ తెచ్చారు కదా, అవంతా కూడా మళ్ళీ డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే నార్మల్ వాటర్తో నీట్గా క్లీన్ చేయాలి. స్కాల్ప్లో కానీ హెయిర్లో కానీ క్రీమ్ ఏమాత్రం ఉండకూడదు. అలాగే మీరు నెక్ మీద, చెవి వెనకాల, ఫోర్ హెడ్ మీద ఎక్కడెక్కడైతే అప్లై చేశారో మొత్తం నీట్గా 100% క్లీన్ అయ్యే విధంగా వాష్ చేయాలి. ఇక్కడ షాంపూ యూస్ చేయలేదు, ఓన్లీ ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేశాము. క్రీమ్ మసాజ్ చేసి స్టీమ్ ఇచ్చిన తర్వాత షాంపూ యూస్ చేయకూడదు, ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మనం వాష్ చేసుకోవాలి క్రీమ్ అంతా రిమూవ్ అయ్యే విధంగా. సో దాని తర్వాత మనం ఇక్కడ డ్రైయర్ వాడే అవసరం కూడా లేదు, హాట్ డ్రైయర్ని అసలు వాడకండి. టవల్తోనే మీరు టవల్ డ్రై చేసి అలాగే నేచురల్గా మీ హెయిర్ని డ్రై అవ్వడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు ఈ హెయిర్ స్పా ఎఫెక్ట్ ఎక్కువ రోజుల వరకు ఉంటుంది. మళ్ళీ మీరు హాట్ డ్రై ఇచ్చారనుకోండి ఆ స్మూత్ అయినటువంటి ఎఫెక్టు డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీరు కావాలి అంటే కూల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని డ్రైయర్ని నడుపుకోవచ్చు, లేక నేచురల్గా కూడా మీరు అలాగే ఆరబెట్టుకోవడానికి ట్రై చేయండి మీ హెయిర్ని. సో మనం ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీ హెయిర్ బాగా సిల్కీగా స్మూత్గా అయితే తయారవుతుంది. హెయిర్ టెక్స్చర్లో మాత్రం చేంజెస్ ఉండదు, మీ హెయిర్ వేవీగా ఉంటే వేవీగానే ఉంటుంది, కర్లీ ఉంటే కర్లీగానే ఉంటుంది. కాకపోతే టచ్ చేస్తే మీకు చాలా స్మూత్గా ఫీల్ అవుతుంది అన్నమాట. మీ హెయిర్ ఆల్రెడీ డ్రైగా ఉండి, ఫ్రీజీగా ఉండి, రఫ్గా ఉన్నట్లయితే ఈ విధంగా హెయిర్ స్పాని మీరు 10 డేస్కి ఒకసారి లేక 15 డేస్కి ఒకసారి కానీ చేసుకుంటూ ఉన్నారనుకోండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యి మీ హెయిర్ బాగా స్మూత్గా రావడానికి యూజ్ అవుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్లో మీరు కొత్త అయినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి. ఇలాగే మన ఛానల్ లోపల ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకవేళ మీరు బ్యూటీషియన్ కోర్స్ చేయాలన్నా దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. స్కిన్ రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్, మేకప్ రిలేటెడ్ ఇలాగా ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. హోమ్ రెమెడీస్ గురించి కూడా ఈ ఛానల్లో చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము.
ఆ వీడియోస్ అన్నింటిని కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.